గౌతముని శాపవశము వలన శ్రీరాముని దర్శనము అయిన ముందు మూడు లోకాలలో ఏ ప్రాణికి అహల్య దర్శనము కఠినము? శ్రీరాముడు ఆశ్రమములో వచ్చి ఆయన దర్శనము చేత శాప విముక్తి కలిగినది. అందుచేత అహల్య అందరికీ కనిపిస్తున్నది. ఆ సమయములో శ్రీరాముడు లక్ష్మణుడు చాలా ప్రసన్నముగా ఉన్నారు. అహల్య పాద స్పర్శ చేసినారు. మహర్షి గౌతముని మాటలు స్మరణకు వచ్చినాయి. అహల్య చాలా సావధానముగా అహల్య ఆ ఇద్దరు అన్నదమ్ములకు చాలా సావధానముగా ఆదరణీయమైన రూపములో అతిథి రూపములో అర్ఘ్యము పాద్యము అర్పించి వారికి అతిథి సత్కారము చేసినారు. శ్రీరాముడు శాస్త్రమును అనుసరించి అహల్య ఇచ్చిన ఆతిథ్యము గ్రహించినారు. అలా శ్రీరాముడు లక్ష్మణుడు అహల్య దగ్గర ఆతిథ్యము స్వీకరించిన తరువాత దేవతలు దుందుభి వాయించినారు. ఆకాశము నుండి చాలా పెద్ద పూలవర్ష అయినది. గంధర్వులు అప్సరసలు మహత్తరమైన ఉత్సవము చేసినారు. మహర్షి గౌతముని భార్య అహల్య తపశ్శక్తితో విశుద్ధమైన స్వరూపము ప్రాప్తించినది. అది చూసిన సంపూర్ణ దేవతలు సాధు సాధు అని ఆవిడ ప్రశంస చేసినారు. తదనంతరము మహాతేజస్వి మహాతపస్వి గౌతముడు అహల్యాను పొంది చాలా సుఖము అనుభవించినారు. శ్రీరామునికి విధివత్ పూజ చేసి ఆ తరువాత తపస్య చెయ్యటము కోసము అక్కడ నుండి వెళ్ళినారు. మహాముని గౌతముని విధిపూర్వకముగా ఉత్తమ పూజలు ఆదర సత్కారము తీసుకున్న తరువాత శ్రీరాముడు మునివర్ విశ్వామిత్రులతో మిథిలాపురికి ప్రయాణము చేసినారు. హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకోన పంచాశః సర్గః సంపూర్ణం.